100% sure. వెల్కమ్ బ్యాక్. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ స్ట్రక్చరల్ బిహేవియర్ అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే చాలామందిలో ఈ స్ట్రక్చరల్ బిహేవియర్ సరిగ్గా డెవలప్ అవ్వదు, 10 మందిలో మాట్లాడలేకపోతూ ఉంటారు, కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు, జ్ఞాపక శక్తి ఉండదు, మొహమాటం, సిగ్గు ఇలాంటివన్నీ మనలో డెవలప్ అయినప్పుడు మన బిహేవియర్ అనేది సరిగ్గా ఉండదు. సో మన స్ట్రక్చరల్ బిహేవియర్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, అది మనం ఎలా ఉంటే దాన్ని కరెక్ట్గా డెవలప్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం ఐకెఫ్లో మాట్లాడుకోబోతున్నాం. దీనికి సంబంధించి మీరు కూడా మాతో పాటు మాట్లాడాలనుకుంటే మా నెంబర్స్కి కాల్ చేయండి. స్టూడియోలో మనతో పాటు ట్రైనర్ వంగిపురపు ఆర్ కుమార్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ రవి. గుడ్ మార్నింగ్. సో స్ట్రక్చరల్ బిహేవియర్ అనుకున్నాం, దీని గురించి ఫస్ట్ అది అంటే ఏంటో చెప్పిన తర్వాత మనం మాట్లాడుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇది తల్లిదండ్రులు, టీచర్లు, మన చుట్టూ ఉన్న వాళ్ళు, అంటే మన ఇంట్లో పనిచేసే వీళ్ళందరూ కలిసి పిల్లల్లో ఏర్పరచిన శక్తి అమ్మా ఇది. ఓకే. జనరల్గా ఏమవుతుంది, మన పిల్లల్లో ఎక్కువగా ఈ మంచి ఎప్పుడైనా ఇచ్చామంటే అవి తొందరగా మర్చిపోతున్నాం మనం. కానీ వాళ్ళు చేసిన చెడుని ప్రతిసారి గుర్తుపెట్టుకున్న దాన్ని రిపీటెడ్ టేప్ రికార్డర్ ఎదిగిపోయినట్టుగా ప్రతిసారి చెప్తూ పోతూ ఉంటాం. ఓకే. అయితే ఈ స్ట్రక్చరల్ బిహేవియర్ డెవలప్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి? దీనికి కారణాలలో పిల్లల్లో కొన్ని ఉంటాయమ్మా. బేసిక్గా మొదట 10 మందిలో మాట్లాడలేకపోవటం. ఎందుకంటే 10 మందితో ఎప్పుడైతే మనం కలిసి మాట్లాడలేకపోతున్నామంటే మెయిన్గా మెంటల్గా, ఫిజికల్గా రెండు కావాలమ్మా. ఈ మెంటల్గా ఫిజికల్గా ఎప్పుడైతే ఈ రెండు ఉంటాయో ఆటోమేటిక్గా మెమరీ పవర్ ఇది అవుతుంది. మెమరీ పవర్ ఎప్పుడైతే మనకి లాస్ ఇది అవుతుంది, కాన్సన్ట్రేషన్, ఈ రెండు వేరేమా. మళ్ళీ ఈ మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ రెండు అయితే ఆటోమేటిక్గా మొహమాటం అనేది పెరుగుతుంది. మొహమాటం నుంచి ఈ కాలేజ్ నుంచి సిగ్గుపడటం, ఎవరి ముందర వెళ్ళవెళ్ళటం, చేయటం, వాళ్ళకి కావాల్సిన వస్తువు ఎదుటి వ్యక్తికి ఇచ్చినప్పుడు అడిగి తీసుకోవటంలో కూడా సిగ్గుపడుతూ ఉంటారమ్మా. తర్వాత సెన్సిటివ్గా తయారైపోతారు, ఏదైనా కొంచెం చిన్న మాట అనగానే ఒక దుఃఖం, బాధగా ఎక్కువగా వ్యక్తపరుస్తూ ఉంటారమ్మా. తర్వాత ఈ భయాన్ని ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇన్ఫియారిటీ కాంప్లెక్స్, నేను మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు, అట్లా ఈ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఎప్పుడైతేదో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి సెక్యూరిటీనెస్, దాంతో ఏమవుతుంది బద్ధకం అనేది ఆటోమేటిక్గా పిల్లల్లో ఏర్పడుతూ ఉంటుంది. ఓకే. సో బద్ధకాలు, భయాలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఫస్ట్ మనం మెయిన్గా చూద్దాం, ఇప్పుడు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం 10 మందిలో మాట్లాడలేకపోవడం. ఎందుకు ఇది అసలు ఎందుకు కలుగుతుంది? ఇది 10 మందిలో బేసిక్గా మాట్లాడిపోవటానికి నువ్వు ఆ పిల్లవాడిలాగా నువ్వు చేయగలవా, కంపారిజన్ చేస్తుంటారు. లేకపోతే ఆ పిల్లవాడికి ఏదైనా కొంచెం ఇది ఉంది, వాళ్ళ పిల్లవాడికి వచ్చి వెళ్ళేటప్పుడు నేను రేపు ఇది వెళ్ళి మాట్లాడాలి నాన్న, డిబేట్ ఇది ఉంది, మాకు కొంచెం చేసి పెట్టమంటే ప్రతిదీ నేను చేసి పెట్టాలా, నీకు ఏంటిది, నీకేం రాదా, నీకు అసలు ఏం లేదు అని చెప్తాను. కానీ అది కూర్చొని నువ్వు ఏం మాట్లాడతావు నాన్న, నువ్వు ఏం చేయగలుగుతావు, ఇది ఇట్లా చెప్తే బాగుంటుంది, వాళ్ళతో కోఆర్డినేట్ చేయాలి, వాడి బాడీ లాంగ్వేజ్తో కలిసిపోయి చేయాలి. ఒక్కొక్కసారి పిల్లల చేతిలో నుంచి ఒక వస్తువు ఏదైనా పగిలిపోతుంది, పగిలిపోగానే ఏమంటారు, నువ్వు ఇది కావాలని పగలగొట్టావంటారు. మన చేతి నుంచి పడితేనేమో జారిపోయింది, జారిపోయింది అంటాం. అదే పిల్లలు చేసినప్పుడు ఇది నువ్వు కావాలని చేసావు, నీకు అసలు కాన్సన్ట్రేషన్ లేదు, నువ్వు ఏ పని చేయలేవు ఇది చెప్పి. దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళ మైండ్లో నేను వేరే చూసే ప్రతి వాళ్ళు ఇట్లాగే మాట్లాడతారనుకొని భయపడుతూ నలుగురు మధ్య పోయినప్పుడు మాట్లాడలేకపోవటం. ఇంకోళ్ళు ఏం చేస్తారు, మీరు చూసే ఉంటారు జనరల్గా, ఏదైనా పిల్లవాడికి ఏదైనా కావాలంటే అరే నువ్వు అడగరా, నువ్వు అడగరా, నువ్వు అడగరా అని చెప్పి పక్క వాళ్ళని పోక్ చేస్తూ ఉంటాడు. సో ఇది వీళ్ళ మైండ్ని ఎక్కడ 10 మందిలో ఎప్పుడు కలవలేకపోతున్నాము అనే దీనికి, దాంతో ఏమవుతుంది రేపు సొసైటీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు పెరిగినప్పుడు కూడా వ్యక్తి తన మీద కూడా చాలా ప్రభావాలు పడుతుంటాయి. ఓకే. అంటే దీని ఎఫెక్ట్ మైండ్ పవర్ అండ్ కాన్సన్ట్రేషన్ మీద కూడా పడుతుందని చెప్పి. చాలా పడుతుంది. సో ఏ విధంగా ఇది ఎఫెక్ట్ చేస్తుంది? ఇది ఎప్పుడైతే మీరు చేస్తున్నప్పుడు మిమ్మల్ని అడగమని చేస్తే మనం ఎవరినైనా పోక్ చేస్తూ అడుగుతూ ఉంటాం, అసలు మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటి, దీని మనకి తెలుస్తుంది కదా. మనం ఏం చేస్తాం, మన పక్క వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పేదానికి వీడు అడిగిన దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం, కానీ అది చెప్పేదాని మీద చేయాలి. పైగా జనరల్గా టీచర్లు క్లాస్లోకి రాగానే సైలెన్స్ ప్లీజ్, ఇవాళ అల్లరి చేస్తున్నారా మీరు ఇది అని చెప్పి వాళ్ళ మైండ్ కూడా బ్లాక్ చేస్తూ ఉంటారు. కానీ అదే టీచరు నవ్వుతూ చక్కగా వెళ్ళిపోయి ఏదైనా పిల్లవాడు చేస్తున్నాడంటే అరే నాన్న ఇట్లా కాదని చెప్పి కొంచెం చెప్తూ ఉంటూ ఒక పాఠం మొదలు పెడుతూ ఉంటారు. ఈ పాఠం చాలా కష్టమైంది, మీరు అర్థం చేసుకోలేరు, ఇది మీరు చాలా ఓపికగా వినాలి ఇదని చెప్తుంటారు.
దాని బదులు ఇది చాలా తేలికైంది దీని మీరు కొంచెం అర్థం చేసుకోగలుగుతే మీరు ఏదైనా మళ్ళీ ఇంటికి వెళ్లి చదువుకొని మీకు ఏమైనా సమస్యలు వస్తే నేను మళ్ళీ చెప్తాను అని వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగితే వాళ్ళ మెమరీ పవర్ ఇది లాస్ అవటానికి కానీ కాన్సంట్రేషన్ ఇది కానీ దెబ్బతినవమ్మ ఓకే మన ఫస్ట్ కాలర్ రాంబాబు గారు లైన్లో ఉన్నారు హలో నమస్తే రాంబాబు గుడ్ మార్నింగ్ చెప్పండి మేడం తాత మాట్లాడొచ్చు మేడం మాట్లాడండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రాంబాబు సార్ మా పాప రీసెంట్ టైమ్స్ లో మిర్రర్ ఇమేజ్ లో రాస్తున్నారు సార్ అక్షరాలు ఎలా అండి మిర్రర్ ఇమేజ్ అంటే నార్మల్ గా రాస్తది ఒకేసారి ఇమేజ్ అంటే ఎగ్జాక్ట్ గా మిర్రర్ ఇమేజ్ లో రాస్తుంది సార్ అంటే మిర్రర్ ఇమేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 30 వరకు పర్లే బానే రాస్తుంది సార్ 30 తర్వాత మళ్ళీ 40 ని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ ఎట్లా ఉంటుందో అట్లనే రాసేస్తుంది మళ్ళీ మనం గట్టిగా చెప్తే మాత్రం నీట్ గా రాస్తుంది సార్ ఇది దీంట్లో అదే ఇందాక నేను చెప్పింది కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే రాంబాబు గారు ఇట్లాంటి క్వశ్చన్స్ మాకు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ పిల్లలు దీంట్లో ఏమవుతుందంటే కొన్ని విషయాలు వచ్చాడు కదా మీరు అన్నారు గట్టిగా చెప్తే అన్నారు అక్కడ గట్టిగా చెప్పే బదులు ఆ పక్కన ఏం చేస్తారంటే ఇది మామూలుగా వాళ్ళు రాసిన ఇదే రైట్ అయిన నెంబర్ రాసి పైగా మిర్రర్ ఇమేజ్ లో రాయటం కూడా ఆర్టేనమ్మా చాలా గొప్పమైన ఆర్ట్ అది అది అందరూ చేసేది కదా అంటే అమ్మాయిలో ఒక మంచి నైపుణ్యత ఉంది అది మనం తెలుసుకోవటం అమ్మాయిని దాంట్లో కొంచెం ప్రోత్సహిస్తే చాలామంది చూసే ఉంటారు మనకి మిర్రర్ ఇమేజ్లో రిఫ్లెక్ట్గా ఫాస్ట్గా రాయగలుగుతూ ఉంటారు చదవగలుగుతూ ఉంటారు ఇవన్నీ చేయటం కూడా ఒక కళే కానీ ఆ దీన్ని మీరు చెప్పే విధానంలో మార్పు ఏంటంటే మీరు కరెక్ట్గా 40 నెంబర్ దగ్గరకు వచ్చారు కదా అంటే ఆ 40 దగ్గర ఏదో జరుగుతోంది అది కూర్చొని తనతో ఒక ఆర్ట్ లాగా లేకపోతే చెప్తూ లేకపోతే దాని ఫిగర్స్ 40 రాసి మిర్రర్ ఇమేజ్ రెండు పక్క పక్కన పెట్టి ఇది అమ్మా ఇది మిర్రర్ ఇట్లా ఇది మనం కొంచెం వాళ్ళతో మాట్లాడుతుండున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఎలివేట్ అవ్వగలుగుతారమ్మా సో అంటే వాళ్ళ అమ్మాయిలో కళాపోషణ అనేది కొంచెం కళా పక్కన చెప్పు రాంబాబు గారు అదృష్టవంతులు ఇది బాగా నేర్పించగలిగితే అమ్మాయి ఇంకా వెనుక నీకు తిరగటం చేయటం అది అందరికీ సాధ్యమయ్యేది కాదమ్మా అది కూడా నేను వారు చెప్పినట్టుగా పిల్ల చాలా చిన్న 40 నెంబర్ ఇవ్వండి అంటే చాలా చిన్న వయసు అవును ఈ దీన్ని నైపుణ్యత ఇవ్వగలిగితే ఆ అమ్మాయి ఒక రోజుకెళ్ళా తప్పకుండా చాలా నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళగలుగుతూ ఉంటాయి ఓకే మన నెక్స్ట్ కాలర్ పూర్ణిమ లైన్లో ఉన్నారు హలో హలో పూర్ణిమ గుడ్ మార్నింగ్ హలో మేడం గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పూర్ణిమ గారు ఏం లేదు సార్ మా పిల్లల మాటకు హైపర్ యాక్టివ్ సార్ అందరూ ఫుల్ యాక్టివ్ అని అంటారు అంటే ఏదైనా ఒక మాట అంటే ఏడిపోచేస్తారు ఇమ్మీడియట్లీ అన్నమాట వాళ్ళ ఫాదర్ అన్నా నేనన్నా టీచర్స్ అన్నా సరే ఇమ్మీడియట్లీ రియాక్షన్ ఏడిపోచేస్తుంది సార్ మళ్ళీ తర్వాత మళ్ళీ కాస్త మామూలుగానే ఉంటారు అంత బాగానే ఉంటుంది సార్ వాళ్ళు నిజంగా చెప్పాలంటే చదువులో ఫస్ట్ యాక్టివ్నెస్ లో ఫస్ట్ అసలు నెంబర్ వన్ సార్ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ ని నాదే వచ్చింది అనమాట వాళ్ళకి అయితే కాకపోతే ఏడుపు సార్ అంటే ఏడు సార్ అదే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది సార్ అంతే దీన్ని మీరు బేసిక్ గా పూర్ణిమ గారు మీరు ఏం చేయాలంటే మీరే చెప్తున్నాను నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ ని ఇది అని చెప్పి అంటే ఒక సీన్ వచ్చినప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు ఒక సీన్ వచ్చినప్పుడు ఎట్లా చేస్తుంటారు అనేది మీకు బాగా తెలుస్తుంటుంది ఇది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కానీ మీ పిల్లవాడు ఎప్పుడైతే అన్నీ బాగా చేస్తున్నాడు ఇది అన్నప్పుడు వాడికి ఏడుస్తున్నప్పుడు ఓ చిన్న అద్దము వాడి ఫేస్ ముందర పెట్టండి వాడు ఎప్పుడైతే కూర్చొని చదువుతాడో వాడు డ్రెస్సింగ్ స్టడీ టేబుల్ ముందర వాడికి వీలైన చోట్ల ఎక్కువగా అద్దాలు కనపడేటప్పుడు పెట్టంటే వాడు అది చూడకంగానే ఈ గెట్ సైకలాజికలీ కొంచెం చేంజ్ అవుతుంటమ్మా ఇది మనం ఎవరు చెప్పి వాళ్ళంతా వాళ్ళు తెలుసుకొని మారుతారు ఎందుకంటే అబ్బాయి చదువులో కూడా చాలా బాగా ఉన్నారు అన్నీ చేస్తున్నారు తల్లి కూడా చాలా యాక్టివ్గా ఉన్నారని చెప్తున్నారు తను కూడా సో తప్పకుండా ఇది చేయాల్సిందల్లా ఏం లేదు ఒక అద్దం పెట్టండి తన మొహం తను చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అయ్యో ఇది జరుగుతుందా అనేది ఒక ఆలోచనలోకి వెళ్తారు ఓకే సో నెక్స్ట్ కాలర్ పుణ్యవతి గారు లైన్లో ఉన్నారు హలో హలో గుడ్ మార్నింగ్ పుణ్యవతి చెప్పండి గుడ్ మార్నింగ్ అండి నమస్తే సార్ నమస్తే పుణ్యవతి గారు అదే అండి మా బాబు థర్డ్ క్లాస్ చదువుతున్నాడు అండి కార్తీయ తను మెమొరీ బాగా ఉంది తర్వాత రాసిన చాలా ఉంది కాకపోతే తన ఇంట్లో చదివింది ఇంట్లో రాసింది స్కూల్ కి వెళ్ళి ఎగ్జామ్స్ లో రాయలేకపోతున్నాడు ఓకే దాని వల్ల ఏంటంటే రావాల్సిన మార్కులు ఒకటి రావట్లేదు ఇంకా 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 ఏంటంటే నేను గట్టిగా చెప్తే గానీ నెమ్మదిగా చెప్తే ఏమాట ప్రతిసారి గట్టిగా చెప్పాలంటే నాకు కూడా యాజ్ ఏ మదర్ గా బాధ అనిపిస్తుంది అందుకని మీతో కాంటాక్ట్ చేస్తాను మీరే మొహమాటం పడుతున్నారు చెప్పడానికి మొహమాటం చూసారా వెరీ క్లియర్ దిస్ థింగ్
కానీ పిల్లలు ఇంట్లో రాసి స్కూల్లో రాయకపోతున్నారంటే ఆ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవటం టైం పడుతుందమ్మా. జనరల్గా ఇక్కడ చిన్న ఈ యూకేజీ ఎల్కేజీ వీటిలలో పేరెంట్స్ చాలా మటుకు చూసామాట ఈ ట్రాన్స్ఫర్ అయిన ఒక ప్లేస్ నుంచి ఒక ఉద్యోగాలు మారుతున్న పిల్లల్లో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుందమ్మా. ఇది ఏమవుతుందంటే కొత్తగా ఉన్న వాతావరణం, కొత్త ఫ్రెండ్స్, కొత్త వీళ్ళు ఉంటారు, వాళ్ళతో అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. పైగా వాళ్ళ మైండ్ ఎక్కడో డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కొన్ని. సో పేరెంట్స్ ఇలాంటి సిచ్యువేషన్ లో స్కూల్ కి వెళ్లి కొంచెం టీచర్ తో మాట్లాడి పిల్లలు కొంచెం అడ్జస్ట్ అయ్యేలా చేస్తే తప్పకుండా. ఇది మెయిన్ గా టీచర్ మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఆ టీచర్ ఈ చేసినప్పుడు కొంచెం ప్యాంపరింగ్ లాగా చేసి, ఎందుకంటే ఇంట్లోనేమో తల్లి భయంతో రాస్తున్నాడే మాది కూడా, ఆ భయాన్ని కూడా తగ్గించాలి. నేనుంటేనే చదువుతాను, నేనుంటే చేస్తాను, దీనికి కూడా ఒక దీన్ని సెట్ చేయాలి. సో పిల్లలకి కొంచెం స్కూల్లో అడ్జస్టబుల్ మెంటాలిటీని క్రియేట్ చేయగలగాలి. అండ్ సిగ్గు మొహమాటం అనుకున్నాం, సో దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బట్ దానికంటే ముందు ఐకేఎఫ్ఎల్ ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. ఆంధ్రప్రదేశ్ మహిళలకు పానసానిక్ వారి అద్భుత అవకాశం. ఏదైనా పాత ఎలక్ట్రిక్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్ లేదా పాత మిక్సీ ఎక్స్చేంజ్ తో పానసానిక్ ఆటోమేటిక్ కుక్కర్ కొనుగోలుపై 700 రూపాయల తగ్గింపు పొందండి మరియు స్క్రాచ్ చేయండి, లక్షలాది రూపాయల విలువైన బహుమతులు గెలుపొందండి. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. ఈ రోజు నేను సూర్యుడి కన్నా ముందుగా లేచాను, మరి దానికన్నా ఎక్కువగా ప్రకాశించాలి. గుంపులో తప్పిపోవడం చాలా తేలిక, మన మార్గాన్ని మనమే ఎంచుకోవాలి. ఆకాశాన్ని అందరూ అందుకోవాలనుకుంటారు, కానీ అది అందరి తరపు కాదు. కష్టాలు ఎన్ని ఎదురైనా సరే నవ్వుతూ ముందుకు సాగాలి. మరింకేంటి, సంకల్పాన్ని వదులుకోకూడదు. ఎవరేమన్నా, ఎంత ఆలస్యమైనా వెనక్కి తిరిగి చూడకూడదు. ఓటమిని అంగీకరించను, ఇది నా దృఢ సంకల్పం. రేపు మళ్లీ గెలవాలి, సూర్యుడి కన్నా ముందే లేవాలి, దానికన్నా ఎక్కువగా ప్రకాశించాలి. హేవర్డ్స్ ఉంటే దృఢ సంకల్పం. హేవర్డ్స్ 5000 సోడా. ప్రజలు తరచు జబ్బు పడడానికి వారి అలవాట్లు కూడా ఒక కారణం. అందుకే డెటాల్ మరియు కొందరు హెల్త్ ఎక్స్పర్ట్స్ 6000 మందికి హెల్దీ అలవాట్లు నేర్పించారు. ప్రజలు ఈ అలవాట్లతో పాటు ప్రతిరోజు డెటాల్ ని వాడడం అలవరుచుకుంటే జబ్బులు 75% వరకు తగ్గాయి. డెటాల్ అలవాటు, హెల్దీ అలవాటు. ఏ డెటాల్ అలవాట్లు మీ కుటుంబాన్ని హెల్దీగా మార్చాయో మీరు మాకు చెబితే మేము వాటిని వెల్లడిస్తాం మొత్తం భారత్ కు. ఎస్ఎంఎస్ చేయండి 5607025. డెటాల్, బి 100% షూర్. సాధారణ క్లీనర్ తో శుభ్రపరచాక కూడా క్రిములు అన్ని ఉంటాయి ఈ టాయిలెట్ సీట్ మీద ఉన్నట్టుగానే. అందుకే మీకు కావాలి లైజాల్ 3-in-1 రక్షణ. ఇప్పుడు కేవలం 25 రూపాయలు. ఒక్క మూతడు లైజాల్ 60 సెకండ్లలో చంపుతుంది 99.9% క్రిములని. ఫినాల్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా బాక్టీరియాను చంపుతుంది. శుభ్రతతో పాటు ఇది ఇస్తుంది చక్కటి సువాసన. లైజాల్ 3-in-1 ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ఆమోదించబడింది. ప్రజలు తరచు జబ్బు పడడానికి వారి అలవాట్లు కూడా ఒక కారణం. అందుకే డెటాల్ మరియు కొందరు హెల్త్ ఎక్స్పర్ట్స్ 6000 మందికి హెల్దీ అలవాట్లు నేర్పించారు. ప్రజలు ఈ అలవాట్లతో పాటు ప్రతిరోజు డెటాల్ ని వాడడం అలవరుచుకుంటే జబ్బులు 75% వరకు తగ్గాయి. డెటాల్ అలవాటు, హెల్దీ అలవాటు. ఏ డెటాల్ అలవాట్లు మీ కుటుంబాన్ని హెల్దీగా మార్చాయో మీరు మాకు చెబితే మేము వాటిని వెల్లడిస్తాం మొత్తం భారత్ కు. ఎస్ఎంఎస్ చేయండి 5607025. డెటాల్, బి 100% షూర్. కొత్త వీట్ హెయిర్ రిమూవర్ క్రీమ్ ఇప్పుడు డబుల్ మాయిశ్చరైజర్ తో. ఇది నాకు ఇస్తుంది స్మూత్ మరియు గ్లోయింగ్ స్కిన్, అది కూడా కేవలం 3 నిమిషాల్లో. ఇంకో షాట్ చేద్దాం. వీట్, ఒక అందమైన అనుభూతి. వెల్కమ్ బ్యాక్. సో మనం ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు పిల్లల్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ లోపం ఉండడం లేదా జ్ఞాపక శక్తి ఉండకపోవడం ఉంటుంది. పెద్దవాళ్ళలో చూస్తే సిగ్గు మొహమాటాలు లాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ఈ సిగ్గు మొహమాటాలు అనేవి ఎందుకు క్రియేట్ అవుతాయి మనుషులు? ఇవి సిగ్గు మొహమాటం ఎందుకంటే మనం ఏమో పక్క వాళ్ళ ఇంట్లో నుంచి ఒక కొత్త వస్తువు మన ఇంట్లో పెట్టండి, ఫస్ట్ ఎవరు అడిగినా అడగకపోయినా పిల్లలు అడుగుతారు ఈ కొత్త వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది అని. ఈ కొత్త వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అడగంగానే వాళ్ళకి మనం ఏం చేస్తాం, పక్క వాడింట్లో తెచ్చుకున్నాం లేకపోతే అమ్మ మరి వాళ్ళకి రిటర్న్ ఇవ్వచ్చు కదా అంటాం. లేదమ్మా నాకు పని ఉంది, తగదగ చేసుకోవచ్చు ఇది అని చెప్పినప్పుడు మనకి ఏదో చెప్తాం, 4 రోజులు అయిన తర్వాత అది మన ఇంట్లోనే ఉండిపోతుందమ్మా, వాడుకున్నా వాడుకోకపోయినా.
తర్వాత ఏమవుతుంది, మనం వస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకోండి, ఈ పిల్లలు వెళ్ళి అడగటానికి భయపడతారు. ఇది కారణం ఏంటంటే చిన్నప్పుడు పేరెంట్స్లలో కొన్ని తెలిసి తెలియక కొన్ని విషయాలలో, ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా వస్తువు లేదు వెంటనే షాప్కి వెళ్ళి తెచ్చుకోమని చెప్పకుండా పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకోమని చెప్తాం. వాళ్ళకేమవుతుంది, పక్క వెళ్ళంగానే వీడు బలం దానికి వచ్చాడు రా అని అనగానే వీళ్ళకి సిగ్గు అనేది పెరుగుతుంది. మళ్ళీనేమో ఎప్పుడైతే ఇవన్నీ పిల్లలకి మనం చెయ్యాల్సిన రూట్లు చెప్పాల్సిన మార్గాలు సరిగ్గా లేవో అది పెద్ద అయిన తర్వాత ప్రభావం ఎక్కువగా పడుతుంటుంది. ఓకే, మన నెక్స్ట్ కాలర్ రమాదేవి లైన్లో ఉన్నారు. హలో రమాదేవి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మా బాబు గురించి ఒకటి మాట్లాడాలని ఫోన్ చేశాను. చెప్పండి. మా బాబు 11 ఏళ్ళు ఉంటాయి. మా బాబుకు స్కూల్కి బాగానే పోతాడు మేడం. కొంచెం మా బాబు ఇంట్లో డబ్బులు తీసుకుపోయి అంటే పెద్ద పెద్ద మామూలుగా అవసరానికి సరిపోయేమైనా తెచ్చిస్తాము, కానీ చిన్న పెద్ద పెద్ద సహకారులు డాక్టర్లు వాళ్ళతో పోటీ పెట్టుకొని వాళ్ళు ఉన్నట్టు ఉండాలంటాడు మేడం. ఓకే, దాని గుండా పిల్లని చదువు అన్ని పోతుంది. కానీ కూర్చోబెట్టుకొని తెచ్చినా కొట్టి తిట్టి ఎంత చేసినా గానీ మారడం లేదు మేడం. ఓకే, దండి దండిగా లెక్క తీసుకుంటాడు. ఎంత లెక్క కానిచ్చినా 1000 రూపాయలు కానిచ్చినా గానీ తీసుకునే స్థితిలో ఉన్నాడు. అది ఎట్ట మార్చాలి చేయడం లేదు మేడం. భయం వేస్తుంది, బాబు ఎట్ట అవుతుంది అని, జీవితం పాడైతుందేమో అని భయం వేస్తుంది. ఓకే ఓకే, సో కొంచెం దీనికి రమాదేవి గారు దీనికి మంచి మార్గం ఒకటి ఉందమ్మా. మీరు ప్రతిరోజు ఇంట్లో పాలకి నెలకి ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అవి ఏం చేస్తారంటే పిల్లల చేత లెక్క వేయించి ఎంత అవుతుందని చెప్పి వాళ్ళ చేత ఇప్పిస్తూ ఉండండి. ఓకే, పిల్లలకి కొంత ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, వాళ్ళకి మన ఇంట్లో ఏం జరుగుతుందని కూడా తెలుస్తూ ఉంటుంది. ఇంటి పరిస్థితులు తెలుస్తాయి. అదొకటి. నెక్స్ట్ థింగ్, మీరు కొట్టి తిట్టి చేసే ఇదేని అంటున్నారు. మీరు కొన్ని చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. నానా, మన ఈ పరిస్థితిలో ఉండి ఇంత వస్తున్నాయి, నువ్వు బాగా చదువుకొని చేస్తే నువ్వు ఎలివేట్ అయ్యా, నువ్వు బాగా పెరుగుదలకు వచ్చావు, అభివృద్ధిలోకి వచ్చావంటే దీనికంటే ఎక్కువ చేయొచ్చు. ఎప్పుడైతే మనం చేస్తాం, మనం ఏమంటే చిన్నప్పుడు ఏం చేస్తామంటే కొన్ని విషయాలు మన దగ్గర తప్పు ఉంటాయమ్మా. ఒక చాక్లెట్ 10 రూపాయలు అడిగాడు అనుకో, నానా ఈ చాక్లెట్ వద్దు, దీనికంంటే 5 రూపాయలు చాక్లెట్ బాగుంటుంది, హెల్త్కి ఇది, మనమే ముందు కొన్ని నేర్పుతాం. అవి ఏం చేస్తారు పిల్లలు, నాకు ఇది సూటబుల్ అని చెప్పి వాళ్ళ మేనేజ్మెంట్లో ఇది అవుతుంది. మనం కొన్ని ఏమో తెలిసి చేస్తాము, కొన్ని తెలియక చేస్తాం, వాళ్ళు అవి రైట్స్గా తీసుకుంటారు. ఓకే, అలాగే పిల్లల్లో చూస్తే సెన్సిటివ్నెస్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు భయాలు ఎక్కువగా డెవలప్ అవుతుంటాయి. లేని దానికి కానానికి భయపడుతూ ఉంటారు. సో ఈ భయం డెవలప్ అవడానికి ఎలాంటి కారణాలు? బేసిక్గా భయం డెవలప్మెంట్ అవడానికి 3 కారణాలు ఉంటాయమ్మా. ఒకటి, చేయకపోయినప్పుడు వెళ్తే స్కూల్లో ఎవరైనా చిన్న వయసులో హోంవర్క్ చేయలేదు అంటే విధవా, ఈ స్కూల్లో ఇన్ను నువ్వు హోంవర్క్ చేయవు, ఊరికైనా టీవీ చూస్తావు, ఇదని ఆ టీవీ ఆఫీస్ వాళ్ళు పక్కన కూర్చొని ఇంత టైం మనం చేయగలుగుతాం. నెక్స్ట్ థింగ్, స్కూల్లో టీచర్లు ఈ హోంవర్క్ చేయలేదు అని చెప్పి పనిష్మెంట్స్ ఇస్తుంటారు. 10 మాటలు రాయి, ఒక్కసారి రాయని వాడిని ఇంకో 10 మాటలు రాయమంటే వాడు ఏం రాయగలుగుతాడు? దాన్ని ఏంటి, ఎక్కడ వీళ్ళు చేయలేకపోతున్నారు? మూడోది, ఈ రెండు చేయటానికి కారణాలు ఏంటంటే వాళ్ళకి దాని పట్ల ఆసక్తి లేకపోవటం. ఆ ఆసక్తిని కల్పించడానికి మనం ఏం చెయ్యాలి? దానికి ఒక్కొక్కసారి మీరు హోంవర్కే చేయట్లేదు మొదట్లో కొన్ని పిల్లలు రాగానే, ఓ రోజు ఎక్కడన్నా పార్క్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి చేయించండి, మార్పు చేయండి. మీరు ఉన్న గదిలో నుంచి బయటకు వచ్చి వేరే పేరు మార్పులు చేస్తుంటే ఆటోమేటిక్గా వాడు రెండో రోజు హోంవర్క్ చేసుకొని, అరే ఎప్పుడు చేయని వాడు ఈరోజు హోంవర్క్ చేసుకొచ్చాడని చెప్పి ప్రతి వాళ్ళు మార్పు చెందిగా చూస్తారు. ఈ మార్పు తేవటంలో టీచర్లది కానీ పేరెంట్స్ది కానీ చాలా పాత్ర ఉంటుందమ్మా. అలాగే చాలామంది చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చూస్తూ ఉంటాం. యాక్చువల్లీ టాలెంట్గా ఉంటారు, ఎవరు లేనంత వరకు బాగానే ఉంటారు, నలుగురిలోకి వచ్చినప్పుడు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. ఇది డెవలప్ అవడానికి కారణం ఏంటి అంటే, జనరల్గా పిల్లలు ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నప్పుడు చూడండి, ఇంట్లో తల్లిదండ్రులు లేనప్పుడు చాలా యాక్టివ్గా చక్కగా చేస్తారు, అన్ని చేస్తున్నప్పుడు టీవీ అవి వాళ్ళకి కావాల్సినట్టుగా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఇవి అరేంజ్మెంట్స్ చేసుకుంటారో, ఎప్పుడైతే దీన్ని మార్పు మనం చేయగలుగుతామో, ఆటోమేటిక్గా మనకి పిల్లలలో ఈ భయాన్ని తొలగించడానికి ఇది అవుతుంది. వచ్చిన తర్వాత చూడంగానే నువ్వు ఇది సర్దావు అది సర్దావు అని అనకుండా వాళ్ళని మనం కొంచెం ప్రేమతో ఇది చెప్పాలమ్మా. చెప్తున్న కొద్దీ వాళ్ళకిలో ఈ ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఈ కాన్ఫిడెన్స్ డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఈ దీని నుంచి బయటపడటానికి మార్గం. అలాగే ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూడా ఉంటుంది పిల్లలు, అవునమ్మా ఇది అయిపోతుందేమో అది అయిపోతుంది అంటే. జనరల్గా ఏంటంటే మన వాళ్ళు ఇది అయిపోయినంటే, మొన్ననే పుస్తకం కొనిచ్చాను కదా అయిపోయిందా, నువ్వు ప్రతిసారి ఇదే పని చేస్తున్నావు. వాడు ప్రతిసారి ఒక పని తిరిగి చేస్తున్నాడంటే కారణం ఏదో ఉండి ఉంటుంది. ఆ కారణాన్ని తెలుసుకొని దాన్ని మనం మోడరేట్గా మార్చుకుంటే
పిల్లవాడికి చెప్పి దీనికి జరగడానికి కారణాలని తెలుసుకుంటే తప్పకుండా మార్పు అనేది జరుగుతుందమ్మ. అలాగే పిల్లల్లో అనవసరమైన ఆలోచన రాకుండా ఇంపార్టెంట్ ఆలోచనలే పాజిటివ్ ఆలోచనలే ఉండాలంటే పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఇది చాలా మంచి వండర్ఫుల్ క్వశ్చన్ ఇదమ్మా. పిల్లల్లో పాజిటివ్ ఆలోచన్స్ మంచివి ఉండాల్సినవి ఏమి చేయాలంటే వాళ్ళకి కొంతమంది పిల్లలు చూడంగానే గుర్తుపడతారు, కొంతమంది చేస్తే గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది తల్లిదండ్రులు కాక పక్క వాళ్ళు ఎవరైనా చెప్తే బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈ సంబంధం అయింది బేసికల్గా టీచర్లు పేరెంట్స్ తెలుసుకోవాలమ్మా ఏ విధంగా వీడు వింటున్నాడు. కొంతమంది చూడండి మా టీచర్ చెప్పింది ఇదని చెప్పి చక్కగా కూర్చొని చేస్తారు. అమ్మ ఏంటంటే అమ్మ ఇది చేసి పెడితే నాకేమైనా చేసి పెడుతుంది అనే ఒక ఆసక్తి చేస్తుంటారు. ఇవి ఎప్పుడైతే వాడి మనసుకి అనుగుణంగా మార్పులు జరుగుతాయో ఆటోమేటిక్గా దీని నుంచి బయటపడటానికి మార్గం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు, టైం స్పెండ్ చేసినందుకు అండ్ మంచి సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఇది వాటి ఐకెఫే, మీరు బోల్డ్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నారు మాకు తెలుసు, ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రేపటి ఐకెఫేలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్, ఇట్స్ ఆన్ యువర్ సైడ్. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ కలల ఇంటిని రంగులమయం చేసుకోండి మై టెక్నో పెయింట్స్. కాంపిటీషన్ దగ్గర కానీ వేడి.